ஸ்ரீருபியோ நமக்குதரம் விஷ்ணு சசிவர்ணம் சத்துபுஜம் பிரசன்னோபாத்தி சர்வங்களமாவே சர்வசாகே சரியே த்தியம்பகேவிமோஸ்தேருபிராருவிணு குருர்மேர்த்திரம

గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృశ్చిక రాశివారు ఈ మాసములో ఎంత ధనం వచ్చినా సరే అంతకీ ఇంకొంత ధనాన్ని ఖర్చు పెట్టి వెచ్చించి ఎక్కడి నుంచైనా తెచ్చి మీకు కావాల్సినవి స్థిరముగా ఉండేటువంటివి ఏర్పరచుకుంటూ ఉంటారు కుటుంబ కలహాల వల్ల ఆర్థికముగా వృశ్చిక రాశిలో ఎవరైనా చితికిపోయి ఉంటే వారు కూడా ఈ మాసములో ఆర్థికంగా నిలదొక్కుంటారు అని స్పష్టంగా చెప్పవచ్చు గృహములో మరమ్మత్తులని చేయిస్తూ ఉంటారు వాటి కోసమై ధనాన్ని నీళ్ళల్లాగా ఖర్చు పెడుతూ ఉంటారు తెలుసో తెలియకో ఇద్దరు ముగ్గురు మోసము చేసేటువంటి వాళ్ళు కూడా రావచ్చు అడ్వాన్సులు తీసుకుని వెళ్ళిపోవటము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి నూతన ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటిది ఈ మార్చిలో ముఖ్యమైనటువంటి మన అందరి పండుగ ఉగాది ఈ ఉగాది నుంచి ఎలా మనం వచ్చే సంవత్సరం లోపల ఏమేమి చేయాలి అనేటువంటి నిర్ణయం మీద కొంత చర్చలు చేస్తూ ఉంటారు ఎంతో కాలముగా గృహములో జరిగేటువంటి విషయాల మీద మీరు ఎవరితో చర్చించినప్పటికీ ఇప్పుడు చర్చిస్తారు కొంత మనుషులు వృష్టిక రాశిలో ఉన్నటువంటి వారు మారటం మనం గమనించవచ్చు సంతాన విషయములో కూడా వృష్టి రాశి వారు శుభవార్తలని వింటారు ఆకస్మిక ధనలాభములు ఉంటాయి ఆకస్మిక ప్రయాణములు కూడా ఉంటాయి దీర్ఘకాలికముగా ఉన్నటువంటి కొన్ని రుణములని కించిత్ అంటే ఒక లక్ష రూపాయల రుణం ఉందనుకోండి ఒక పదివేలు రుణాన్ని తీరుస్తారు అయ్యా అది ఆనందమే కదా తొంభై వేలకు వచ్చింది వంద వేలు ఉన్నటువంటిది తొంభై వేలకు వచ్చింది పదివేలు తగ్గింది కదా ఆనందదాయకమే ఒక్కసారిగా నీరు తీరవు కానీ కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృశ్చిక రాశివారు మార్చి నెలలు అలాగే రుణ బాధల నుంచి కూడా కొంత విముక్తి పొంది ఆనందముగా ఉంటారు నూతన గృహప్రాప్తి నూతనముగా గృహము కొనుగోలు విషయముల్లో చాలామందిని సంప్రదిస్తారు మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు అయ్యా మీరు సంప్రదిస్తున్నారు కానీ భార్య భర్తని భర్త భార్యని ఒకసారి సంప్రదించి మన స్థితికి తగ్గట్టుగా మీరిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాన్ని తీసుకుంటాం చాలా మంచిది అని నేను మీకు సూచిస్తున్నాను విద్యార్థులు కూడా విద్యా విషయముల ఎందు సానుకూలతగా ఉంటారు కష్టపడి చదువుతారు చదివిన ప్రతి దానిని కూడా గుర్తుపెట్టుకోవటానికి చాలా శ్రమపడుతూ ఉంటారు కాబట్టి విద్యార్థులు ప్రాణాయామం చేయండి యోగాన్ని అభ్యాసన చేయండి యోగాభ్యాసం చేయటం ద్వారా మెమోరీ పవర్ పెరుగుతుంది భగవద్గీతని ప్రతిరోజు కూడా ఒక చాప్టర్ వింటూ ఉండండి పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అనేక మంది విద్యార్థుల చేత భగవద్గీత చెప్పిస్తున్నారు పలికిస్తున్నారు వారికి అనేక కోటి ప్రణామములతో మనము కూడా వారు చెప్పేటువంటి ఆ యొక్క భగవద్గీతని నేర్చుకుందాము ఆ యొక్క భగవద్గీతను మనం నేర్చుకుంటాం ద్వారా మెమోరీ పవర్ విద్యార్థులకి చాలా పెరుగుతుంది తద్వారా స్త్రీలు ముఖ్యంగా ఆడపిల్లలు సమాజంలో ఎలా ప్రవర్తించాలి ఎటువంటి మనకి హాని చేసేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటిది ఆ భగవద్గీత శ్లోకాల ద్వారా వారు పొందగలుగుతారు మార్చి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ప్రయాణముల ఎందు విఘ్నములు కలుగుతూ ఉంటాయి కొంత దూరం వెళ్ళి వెనక్కి రావటము అలాగ విదేశీ ప్రయాణములు కూడా అనుకూలించినప్పటికీ వెళ్ళటానికి ఎందుకో వృష్టిక వారు జంకుతూ ఉంటారు ప్రయాణ విషయముల్లో అవరోధములు వస్తాయేమో అనేటువంటి ఒక టెన్షన్ వృష్టిక రాసి వారికి ఉంటుంది తలత్రములతో అభిప్రాయములు భిన్నముగా ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి పది మందిని అడిగి ఏదైనా ఒక పని చేద్దాము అనుకుంటే అందరూ కూడా భిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలను చెబుతూ ఉంటారు కుటుంబంలో తద్వారా మనం అనుకున్నటువంటి పనిని పక్కన పెడతాం అయినప్పటికీ కార్య సాధకులు వృష్టికి రాసి వారు కంగారు పడాల్సిన అవసరం లేదు ధైర్యముతో సత్సంకల్పముతో మీరు చేసేటువంటి ప్రతి పని విజయపదంగానే ఉంటుంది తల్లిదండ్రుల సహకారము సదా మీకు ఉండాలి అని కోరుతూ ముఖ్యంగా సోదరుల నుంచి కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి మార్చిలో అందులోను అమావాస్య తరువాత అటువంటి విషయాల ఎందు చాకచక్యంగా మాట్లాడి మీరు కార్య సాధనని చేయగలుగుతారు అని నేను మీకు సూచిస్తున్నాను యందు శుభకార్యాలకి కుటుంబ సమేతముగా హాజరవుతారు ఆనందాన్ని పొందుతారు మిత్రుల యొక్క సహకారాన్ని కూడా వృశ్చిక వారు ఈ మార్చి నెలలో పొందుతారు గురువుల యొక్క అనుగ్రహము ఇంటి దేవుడి యొక్క అనుగ్రహము సదా మీకు ఉండటం అనేది రక్ష కాబట్టి నవగ్రహముల యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి అలాగే ప్రతి ఆదివారము కూడా నవగ్రహములకి ఇరవై ఒక్కసారి ప్రదక్షిణము చేయండి గురు దత్తాత్రేయుల వారి యొక్క జీవిత చరిత్ర చదవండి దత్త దర్శనాన్ని చేయండి వృశ్చిక రాశివారు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేటువంటి నామాన్ని చేయటం ద్వారా రాశి వారు మార్చి నెలలో చక్కటి విజయాలను పొందటమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రయాణ విషయముల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తొలుగుతాయి ఆదివారము పూట చక్కగా ఉదయాన్నే శరస్నానం చేసి చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణము చేయండి వాటి మీద ఏమీ పోయక్కర్లేదు వాటిని గలీజ్ చేయక్కర్లేదు ప్రదక్షిణము చేయండి ఓం నవగ్రహ యనమ అనుకోండి లేదు ఆ స్తోత్రాన్ని మేము పారాయణ చేయగలుగుతాము తెలుగు స్పష్టంగా మాకు వచ్చు అనుకుంటే నవగ్రహ స్తోత్రము యూట్యూబ్లోనో గూగుల్లోనో కొడితే మనకి వస్తుంది చక్కగా ఆ సంకాసం అనేటువంటి స్తోత్రాన్ని అందరూ పారాయణ చేయండి వృశ్చిక వారు కార్య సాధుకులు కండి విజయాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమః